జగనన్న పాల వెలువ లక్ష్య సాధనకు కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న ఏపీ అమూల్ ప్రాజెక్ట్ జగనన్న పాల వెలువ కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు, రణస్థలం, ఎచ్చెల్ల, గార, నరసన్నపేట, శ్రీకాకుళం మండలాల పరిధిలోని 139 గ్రామాలలో మొదటి విడతగా అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని నిర్దేశిత లక్ష్యాలతో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. అమూల్ పాల వెల్లువ కార్యక్రమానికి సంబంధించి డేటా ఎంట్రీ నిమిత్తం గ్రామానికి దగ్గరలోనే గదిని ఐడెంటిఫై చేయాలని, విద్యుద్దీకరణ, ఇంటర్నెట్ సదుపాయాలు కలిగించాలని సంబంధిత ప్రత్యేక అధికారులను ఆదేశించారు. తహసీల్దారులు, ఆర్ఐలు, వెటర్నరీ డాక్టర్లు, ప్రత్యేక అధికారులు సంయుక్త పాల శీతలీకరణ కేంద్రాల యూనిట్లను గుర్తించాలన్నారు. పాల శీతలీకరణ కేంద్రాలను ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించాలని, ఈ పథకం వలన కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు అవగాహన కలిగించాలన్నారు. సొసైటీని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించాలని, ఆన్లైన్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి 45 నుండి 60 సంవత్సరాలలోపు బీసీ, ఎస్సీ, మైనారిటీలు, వితంతువులు అర్హులని తెలిపారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలన్నారు. అనంతరం జేసీ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ చేయూత దరఖాస్తులను బ్యాంకులు మార్చి 5వ తేదీలోగా గ్రౌండ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్ శ్రీరాములు నాయుడు, జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పథక సంచాలకులు బి శాంతిశ్రీ, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్, ఏపీజీవీబీ, డీసీసీబీ, కెనరా బ్యాంక్ మేనేజర్లు, ప్రత్యేక అధికారులు, ఏపీఎంలు తదితరులు హాజరయ్యారు. దగ్గరలోనే ఉన్నాయి సార్. ఏ చెరువు అంటే మన దగ్గర అధ్యక్ష వస్తుంది కదండి. పూర్తిగా అయిపోయిందా? అవైలబుల్ ట్యాంక్ అయిపోయింది సార్. ఆల్రెడీ పక్కన కూడా